ఓ దిక్కేమో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ఇంకో దిక్కేమో పార్టీలలో టికెట్ల పంచాది కొలిక్కొస్తలేదు. ఒకరు సలవడితే ఇంకొకరు అలుగుతున్నారు, ఒకరిని బుజ్జగిస్తే ఇంకొకరు చెలుగుతున్నారు. అరెరెరెరే, పెద్ద మనుషులకు పెద్ద తిప్పలే వచ్చింది. ఇప్పుడు ఉన్నోళ్ళను సంజాయించలేక, పోయేటోళ్ళను పట్టుకోలేక, ఏడ్చేటోళ్ళను బుద్ధిగరియలేక, తలకాయలున్న పానం తోకలకు వస్తున్నదట. మరి గాలికి ఎలుగుల పడ్డోళ్ళంతా ఎవరో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. అలిగేటోళ్లతోని చెలిగేటోళ్లతోని అసలే ఏగలేము అంటుంటారు పెద్ద మనుషులు. ఇక ఇప్పుడు గట్లనే అవుతున్నది అన్ని పార్టీలకు. ఊ పార్టీ వాళ్ళు అట్లిట్లా ఫస్ట్ లిస్ట్ అయితే బయటికి ఇడిసిర్రు, కానీ గా లిస్ట్ చేయబట్టి లొల్లి లొల్లి అవుతున్నది. ఏడుపులు తూడుపులు గట్టిగానే నడిచినాయి. తాను చెప్పిన వాళ్లకు టికెట్ ఇయ్యలేదని బండి సార్ అలిగిండాట. నిర్మల్ పువ్వు పార్టీ అధ్యక్షురాలు రమాదేవి ఏడ్చి ఏడ్చి పార్టీకి రాజీనామా పెడతానన్నట్టు చెప్పింది. అట్లనే ఇంకింత మంది కూడా చేతులు వీసుకుంటున్నారట. అటు చెయ్యి పార్టీలను అయితే ఇక చెప్పనే వద్దు. అలిగిన వాళ్ళు ఆగం ఆగం పోయి కారు పార్టీలో కూడా చెరికయ్యిండ్రు. ఇప్పటికీ ఇంకా నిప్పుల ఉప్పేసినట్టే నడుస్తున్నది వ్యవహారం. ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటారు. అందుకే డైరెక్ట్ ఢిల్లీ పెద్ద మనుషులే రంగంలోకి దిగిండ్రు. టికెట్లు రాని వాళ్ళకి ఏమైనా తిప్పాలుంటే పెద్ద మనుషులతో మాట్లాడుకోర్రి, అంతేగాని ఏడబడితే ఆడ ఒర్రొద్దు అని గట్టిగానే చెప్పిర్రాట. అయినా చెప్పితే అయిన టోళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు ఎందుకైతారు అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు అంత మంచిగానే ఉన్నది అనుకుంటారు, కానీ కారు పార్టీలో కూడా లోపల లోపల కుటకుట అవుతున్నదట. మెదక్ జిల్లా టికెట్ కొరకు ఆశపడి అడి ఆశలు అయ్యటాలకు పట్నం మాణిక్యం పరిశానలో పడ్డాడు. ఎలక్షన్ల టైంలో ఆ ఇంత ఎగస్ పార్టీ వాళ్ళు పాంచన చేరితే తిప్పలవుతుంది అనుకున్నాడో ఎట్టనో. మరి మంత్రి హరీష్ రావు సార్ ఇంటికి పోయి మరీ బుదిగరిచ్చిండు, ఎంట పెట్టుకొని హైదరాబాద్కు దొలకపోయిండాట. గిట్లా అభ్యర్థుల లిస్టులు ఏమో గానీ అన్ని పార్టీలల్లో అలిగే లీడర్లతోని ఆగమాగం అవుతున్నది. ఎవళ్ళెక్కడ కాళ్ళలో కట్టె పెడతారోనని పార్టీలకు బుగులు చుట్టుకున్నదట. మరి ఏమవుతుందో చూడాలి. ఒకప్పుడు సంగారెడ్డి జగ్గన్న అంటే ఎట్లుండే, మైకుల ముంగట్కి వచ్చిండంటే ఎవ్వలకు ఇనకపోయేది. కానీ ఇప్పుడు మొత్తానికే మైకుల ముంగట్కి వచ్చుడు బంద్ చేసిండు. అప్పుడో ఇప్పుడో కనిపిస్తే నన్నేం అడగకుర్రి నేనే చెప్ప అనుకుంటా తప్పించుకుంటున్నాడు. అయితే జగ్గన్న ఎప్పుడో ఒకసారి మైకులు పట్టినా అందరికి జలకిచ్చే ముచ్చట్లే చెప్తుంటాడు. ఇక చూడురి ఈసారి ఏమన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకో పదేళ్లకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఉండి 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 బాంబు వేల్చినట్టు పండగ పూటల్లా జగ్గన్న పెద్ద లచ్చిం బాంబే వేల్చిండు. ఇన్నారు కదా, కాలం కలిసి వస్తే ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ముఖ్యమంత్రి అయితా అన్నట్టు చెప్పుకొచ్చిండు. సంగారెడ్డిలా సోమవారం మాపటిలి రావణాసురుని కాల్చిండ్రు. ఇక అక్కడికి పోయిన సారు ఇట్లా పబ్లిక్ తోని మస్తు ముచ్చట్లు పెట్టిండు. నడమ నడమ ఈపులు వలగొడతా అని కూడా అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడురే. చైర్మన్ అయినా కౌన్సిలర్ అయినా మూడు సార్లు ఎమ్మెల్యే అయినా ఒకసారి సరే కోడ్ ఉంది కాబట్టి డాష్ ఎత్తలే, పాపం అధికారులది కూడా తప్పు కాదు. ఇదేమన్నా ఇది కూడా మాట్లాడి రికార్డు చేస్తే ఎలక్షన్ నిలబడకుండా చేస్తే నా పిల్లం రెడీగా పెట్టిన కదా అన్నట్టు. బయట యానో మీటింగులు పెడితేనే జగ్గన్న ఆలోచనలు చిన్నగా ఉండదు. అసలుంటిది పుట్టినూరులో దసరా పండుగ వేడుకలు అయితే ఇక ఊకుంటాడా? చిన్నప్పటి ముచ్చట్ల కానుంచి సురువు చేస్తే నిన్న మొన్నటి ముచ్చట్ల దాకా అన్నీ చెప్పుకొచ్చిండు. డైలాగులు భజన పాటలు పబ్లిక్తోని మస్తు మజాకులు చేసిండు సారు. ఎమ్మెల్యే సీటుల లేదు మజా, పబ్లిక్తోనే ఉంటుంది మజా అన్నట్టు మాట్లాడిండు. అన్నేమో గాని జగ్గన్న సీఎం అయితా అన్న ముచ్చట మాత్రం ఈసారి కాదు ఇంకో పదేండ్ల తర్వాత అని మళ్ళా మళ్ళా గట్టిగా చెప్పిండు. ఎందుకంటే జరంత మంది ఉన్నదాన్ని అన్నదాన్ని ఇడిచిపెట్టి తీన్ పాంచి చేస్తుంటారు అందుకన్నట్టు. మనం ఎంత ఎత్తుకెదిగినా వెనకటి రోజులు మర్చిపోవద్దు. అప్పట్లో ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లయినాము అని అప్పుడప్పుడు జర్ర మన పాత రోజులు యాదికి తెచ్చుకోవాలి. అప్పుడే మనసు నిమ్మలమవుతుంది. ఇగో అందుకే కావచ్చు పండగ పూటల్లా పాత రోజులు గుర్తు చేసుకున్నాడు మంత్రి మల్లన్న. పాత దోస్తును కలిసిండు. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అని తాపకోసారి చెప్తుంటాడు కదా మంత్రి మల్లన్న. ఇగో ఆ కష్టకాలంలో సారుకు తోడున్నదట ఈ స్కూటరు. ఎప్పుడో 30 ఏళ్ల కింద మల్లన్న పాలు అమ్ముకునే టైంలో ఇదే స్కూటర్ మీద ఇంటింటికి తిరిగి పాలు పోసేదట. అందుకే చూడరి ఎంత మురిపేంగా బండి ఎక్కి తిరిగిండో. పాలు
సారు సాంబురంగా ఆదిపోయినరి తాను యాడికెళ్ళి సురువైండో రోజులు ఎట్లా గడిచినాయో వెనకటి ముచ్చట్లన్నీ ఆది చేసుకున్నాడు నా బండి అప్పట్లో పాలమ్మిన బండి అనుకుంటా జర సేపు తిరిగిండు బోయిన్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్లో మంత్రి సారు బండ్లన్నీ నిలబెట్టి పూజలు చేసిర్రాట ఇక అందులకి స్కూటర్ కూడా ఉన్నది పెద్ద పెద్ద కార్లున్నా సారు చూపు పాత దోస్తు మీదనే పడ్డది పండగ పూట అరుసుకోకపోతే ఎట్లా మళ్ళా నారాజ్ అవుతుంది అనుకున్నాడో ఎట్టనో గాని గిట్లా స్కూటర్ ఎక్కి శేఖర్లు కొట్టిండు 30 ఏండ్లు గడిచినా సారు బండి ఇంకా మంచి పికప్ మీదనే ఉన్నది లైట్లు గిట మంచిగానే వాడుతున్నాయి చూడనికే కూడా కొత్తగానే కానొస్తున్నది అంటే పాలమ్మిన స్కూటర్ అంటే సారుకు మస్తు పాయిరమే ఉన్నది అనుకుంటారు అందరూ గీ నడుమ ఏ పండగలైనా 2 దినాలు చేసుకుంటారు మనవళ్ళు ఆ రోజు ఈ రోజు అనుకుంటే తికమక పడుతుర్రు అట రంది లేకుంటే 2 దినాలు పండగ సంబరాలు నడుస్తున్నాయి అట్లనే దసరా పండగ కూడా సోమవారం కొంతమంది చేసుకుంటే మంగళవారం కొంతమంది చేసుకున్నారు మొదటి రోజే అనుకుంటే రెండో రోజు కూడా గట్టిగానే నడిచినాయి సంబరాలు విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తులు పోటెత్తిర్రు నవరాత్రులు అమ్మవారి దీక్ష పట్టిన భవానీలంతా తల్లి దర్శనానికి పోటెత్తిర్రు భవానీ దీక్ష చేసుకున్న భక్తులతోని ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది ఇక మన దిక్కు చాలా మంది సోమారమే జమ్మాకు పెట్టుకొని ఆలాయ బలాయ చేసుకున్నారు గాని ఉత్తర భారతంలో మాత్రం మంగళవారం నడిచినాయి దసరా పండుగ వేడుకలు అగ చూడర్రి రంగులు రుద్దుకొని ఆకాశలంతా ఎట్లా ఆడిపాడిర్రో మైసూరు రాజా ఆస్థానంలో దసరా పండగ వేడుకలు చూడనికే 2 కండ్లు సరిపోలేవు ఏనుగుల ఊరేగింపు కుస్తీ పోటీలు ఆటపాటలు అబ్బో రాజుల రాజసం అంతగా అనిపించింది అటు యూపీల ముఖ్యమంత్రి యోగి సారు గోరఖనాథ్ గుళ్ళే పూజలు చేసిండు పండగ పూట యోగి సారు కొత్త అవతారంలాగా అనిపించిండు గోరఖనాథ్ గుళ్ళే ఉన్న అందరు దేవుళ్ళకు తానే గంట ఊపుకుంటూ హారతులు ఇచ్చి మొక్కులు మొక్కిండు అటెనక శోభాయాత్ర కూడా తీసిండు ఇట్లా ఉత్తర భారతంలో మంగళవారం నాడు పండగ సంబరాలు చేసుకున్నారు అందరూ నవరాత్రులల్లా పూజలు చేసిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసిర్రు మన దిక్కే అనుకుంటే అటు దిక్కు కూడా మస్తు గొప్పగా నడిచినాయి పండగ వేడుకలు ఎనకట రాజులు గుర్రాల మీద తిరుగుతుంటే ఊర్లో పొంటి జనాలేమో జేజేలు కొట్టేటోళ్ళట రాజులే కాదు సైనికులు కూడా గుర్రాల మీదనే ఊర్లన్నీ సుడిపెట్టేటోళ్ళట ఆ కాలమే వేరు అయితే రాజులు పోయిర్రు రాచరికం పోయింది కోటలు కూలినాయి కానీ రాజుల ఆచారాలు మాత్రం ఇంకా పోలేదు అట్లనే నడుస్తున్నాయి ఎక్కడో కాదు మన దగ్గరనే నడుస్తున్నాయి ఇగో చూడురి ఈ గుర్రాల మీద ఊరుకుడు చూసి ఇదేదో పోటీ అని అనుకుంటురు కదా అవు వాజీబే అయితే పోటీ ఒకటే కాదు లో ఒకప్పటి యాదవరాజుల సాంప్రదాయం అటగిది అందుకే కర్నూలు జిల్లా మద్దికేర ఊర్లున్న యాదవరాజు వంశపోళ్ళు ఏట దసరా వచ్చిందంటే ఇగ ఇట్లా గుర్రాలు వేసుకుని రాజుల తీరుగా దౌడు తీస్తుంటారు ఎనకటి రాజుల ఆచారాన్ని మా గొప్పగా పాటిస్తుంటారు ఈసారి కూడా భలే జోరుగా నడిచింది కార్యం పెద్ద నగరి చిన్న నగరి వేమన నగరి అనేటి 3 ఊర్లలో ఉన్న రాజవంశపోళ్ళు ఆచారాన్ని భలే గొప్పగా పాటిచ్చిర్రు మొదలు భోజనాయనపేటలో ఉన్న భోగేశ్వర ఆలయంలో నిండుగా పూజలు చేసిర్రు అటెంక 3 ఇండ్లకు చెందిన చిన్నోళ్ళు పెద్దోళ్ళంతా పోటా పోటీగా గుర్రాల స్వారీ పెట్టుకున్నారు ఇట్లా గుర్రాల మీద ఉరుక్కుంటా ఎవళ్ళు ముందుగా మద్దికేరకు పోతారో వాళ్లే గెలిచినట్టట అగ చూడుర్రి కొంతమంది రాజుల లెక్కనే అంగిలేసుకొని తలపాగ జుట్టుకొని మెడల పూలదండలేసుకొని ఎట్లా తయారైనరో ఇక వీళ్ళంతా టకు టకు అని గుర్రాల మీద పోతుంటే మద్ది అనేటి కులపోలు సైన్యం లెక్కనే ఆయుధాలు పట్టుకొని ఇగ అట్లా ఎంబడొస్తారట భలే ఉన్నది కదా అనుల ఆచారం గుర్రాల పారవేట కార్యం అని అంటారట గిదీన్ని ఇక కార్యాన్ని చూసేటందుకైతే చుట్టుపక్కల ఊరోళ్ళు కొద్ది మంది తరలి రాలేదు మస్తు సంబరంగా సాగింది ఇప్పుడోళ్ళు చూడలేని అప్పటి రాజుల వైభోగాన్నంతా కళ్ళారా చూసి మస్తు మురిసిపోయిర్రు అన్నట్టు ఈ పారవేట కోసమనే మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పోయి లచ్చల ఓసుకుంటుంటారట గుర్రాలను కొన్న గుర్రాలతోటి 3 నెలలు స్వారీ చేసి నేర్చుకుంటారట అటెంక దసరా రాగానే ఇట్లా
పారువేటకు సై అంటే సై అంటారా అన్నట్టు. పోలీస్ బందోబస్తు నడుమ ఈసారి భలే సంబరంగా సాగింది కార్యం. మొత్తానికి ఎనకటి రాజుల సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా పొల్లు పోకుండా పాటిస్తున్నారంటే గొప్ప ముచ్చటే పొర్రి. అక్టోబర్ ఒడిసిపోతున్నది, ఇంకా పానం గజగజ అంటలేదు. ఏందబ్బా అని అనుకున్నాం. వానాకాలంలో వానలు కొట్టనట్టే చలికాలంలో చలి కూడా సప్పుడుగాకనే ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ జర్ర ఆలస్యమైన మెల్లగా ఈగం షురువైంది. పొద్దుగాల మాపటీలి గదవల దగ్గరకు అవుతున్నాయి. బయటికి వెళ్ళాలంటే గజ్జమంటున్నది. చూస్తుంటే ఇక గట్టిగానే ప్రతాపం చూపించేటట్టున్నది చలిపులి. అట్ల ఇట్లనే మళ్ళా చలికాలం వచ్చిందో, ఈసారి వచ్చేది రాగానే గజగజ గట్టిగానే షురువైంది. నైరుతి మబ్బులు ఎనకకు తిరిగి పోతుండేటాళ్లకు, చలిగాలులు మోపయ్యేటాళ్లకు పబ్లిక్ వానకుడు షిన్నగలేదు. చీకటైతే జాలు, మా షెడ్ ఈగం పెడుతుంది. బకెట్లున్న నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటేనైతే పానం జివ్వుమంటుంది. ఇట్లా చలి లేచిందో లేదో పెయ్యంత పేలుతుంది. పటపటా ఒకటే పలుగుడు వలుగుతుంది. పెదవులు ఎండకపోతున్నాయి. అందుకే మూలకేసిన గరంకోట్లు గొంగళ్లను బయటికి తీస్తురు ఊర్ల పొంటున్న పబ్లిక్. శాన దిక్కుల ఇప్పటి నుంచే పొగమంచు కమ్ముకుంటుంది. పొద్దుగాల 9 కొడుతుంటే కూడా సూర్యుడు బొత్తిళ్లకే కానొస్తాడు లేడు. అంతటే ఏమో గాని మన తెలంగాణలనైతే అక్కడక్కడ ఉష్ణోగ్రతలు గట్టిగానే పడిపోయినాయని చెప్తున్నారు వాతావరణ శాఖోళ్ళు. నెరి ఆదిలాబాద్ హన్మకొండ అసొంటి ఏరియాలైతే 17-19 డిగ్రీలకు షరీకైనాయట చీకటి పూట ఉష్ణోగ్రతలు. అంటే ఈసారి వచ్చడు వచ్చడే చలికాలం సుక్కలు చూపించేటట్టు వచ్చిందన్నట్టు. అయితే ఎంత చలి గట్టిగా మొదలైనా కూడా పగటాల ఎండ కూడా గట్టిగానే కొడుతుంది. ఈ టైంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే 1-3 డిగ్రీల మందం ఎక్కువనే ఉంటున్నాయట ఆడాడ ఉష్ణోగ్రతలు. ఇక కొన్ని జిల్లాలో ఉన్నంత చలి హైదరాబాద్ లోనైతే లేదంటుర్రు. మొత్తానికైతే ఈసారి చలి మామూలుగా ఉండేటట్టు లేదు. వచ్చుడు వచ్చుడే ఈ తీరుగా ఉంటే ఇక డిసెంబరు జనవరి నెలల్లో ఇంకెట్లుంటుందో ఏమో. అందుకే పబ్లిక్ జర్ర పైలం. నెరి మీ ఇండ్లలో ఉన్న ముసలోళ్లను మంచిగా చూసుకోర్రి, వింటున్నారా? తోకలేని బిడ్డ 90 ఊర్లు తిరిగినట్టు సోషల్ మీడియా వచ్చినాక ఏ మూలకు క్షీమ చిటుక్కుమన్నా నిమిషాల మీద దేశమంతా ఎరకైతుంది. అందులో నిజమెంతున్నదో అబద్ధం ఎంతున్నదో ఎవ్వరు చూస్తలేరు. లైకులు షేరింగ్లు కామెంట్లు వేసుకుంటే ఇగింత వైరల్ చేస్తున్నారు. ఇక చూడుర్రి, ఇప్పుడు గట్లే ఓ వీడియో మస్తు తిరుగుతున్నది. మరి దాని ముచ్చటేంటిదో చూద్దాం పారే. అబ్బా ఎంత పెద్ద హీరో! దేశంలో ఉన్న హీరోలు అందరిట్లా సూపర్ స్టార్ అని పిలుచుకునే రేంజి సార్ది. ఆయన గాని అగ చూడుర్రి, ఏషిన గెటప్ ఎట్లా ఒదిగిపోయిండో రజనీ సారు. షాయ్ అమ్ముకునే పాత్రను ఒప్పుకునుడే ఒక ఎత్తైతే అచ్చం షాయ్ వాళ్ళ తీరుగానే తయారైండు పోర్రి అని మీరు కూడా గిట్లనే అనుకుంటుర్రా ఎట్లా? అయితే ఇది ఏషం కాదు, సినిమా షూటింగ్ అంతకంటే కాదు. అట్లని రజనీ సారేంది షాయ్ అమ్ముకుంటుండు అని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. ఎందుకంటే గిడగానొచ్చేది రజనీ సార్ డూపు. అంటే రజనీ సార్ ను పోలిన సొంటి మనిషి అన్నట్టు గీ కాక. కానీ చూడుర్రి, ఆ తలకట్టు, ఆ కళ్ళద్దాలు, ఆ రూపం, అచ్చం సార్ లెక్కనే పెట్టిన ఆ పోజు, అబ్బో అచ్చు గుద్దినట్టు రజనీ సార్ ను పోత పోసినట్టే ఉన్నట్టున్నాడు కదా. అందుకే గీ కాకను చూసి అందరూ పరిశాన్ అంటే పరిశాన్ అవుతుర్రు ఇప్పుడు కేరళ. చాలా మంది అయితే గిన ముమ్మూర్తుల రజనీకాంత్ సారే సినిమా కోసం ఏషం గట్టిండని పప్పుల కాలేస్తున్నారట. ఇంతకు ఎవల్లి కాక అనంటే కొచ్చిపట్నం నుండేటి సుధాకర్ ప్రభు అనేటి ఒక షాయవాల గినే. అంటే గదే షాయ్ అమ్ముకొని బతుకుతాడన్నట్టు. అసొంటిది ఇప్పుడు రజనీ సార్ తీరంగా ఉండేటాళ్లకు 4 కంట్లా వాడ్డాడు. దేశం మొత్తం మస్తు వైరల్ అవుతుండు. రజనీ సార్ కూడా గిట్లనే సింపుల్ గా ఉంటాడు కాబట్టి ఈయన ఆయన కాదని ఎవ్వళ్లకు అనుమానం కూడా వస్తలేదు. అందుకే గీ కాక వీడియోలు ఫోటోలు చూసిన వాళ్ళంతా బీరిపోయి బారడైతుర్రు. గిది రజనీకాంత్ సారే అని ఒకళ్ళు, ఏహే కాదు అని ఇంకొకళ్ళు ఇట్లా పొట్టు పొట్టు కామెంట్లు రాస్తున్నారు. ఏదేమైనా కవల పిల్లలు ఒక తీరుగా ఉండు తెలుసు గాని ఇట్లా కోట్లు తీసుకునే హీరో షాయ్ అమ్ముకునే ఒక సామాన్యుడు ఇద్దరు ఒక తీరంగా ఉండు చిత్రమే ఉన్నది పొర్రి. మా తాత ఊకే చెప్తుండే, మనిషిని ఆశనే నడిపిస్తుంది బిడ్డ. ఆశ లేకపోతే ఒకసారి ఓడిపోతే ఇక మళ్ళా ప్రయత్నం చెయ్యం. ఒక్కసారి కాకపోతే రెండోసారన్నా గెలుస్తామనే ఆశ ఉంటేనే మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తాం, ఎప్పుడో ఒకసారి గెలుస్తాం అని చెప్పేటోడు. ఇక గీ కాకను చూసినాక నాకు మా తాత చెప్పిన మాటలే యాదకొచ్చినాయి. ఇక మీరు కూడా చూడుర్రి కాక ఏం చేసిండో. ఒక్కొక్కలను కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా మంచిదే, తక్కువ కాకుండా చూసుకో అని సినిమాలో చెప్పిన డైలాగ్ను
అచ్చరాల పాటిస్తున్నట్టున్నాడు గీ కాక. అయితే ఎవల మీదనో కొట్లాట కోసం అని అనుకునేరు లే, ఎలచ్చల పోటీ యేషుడు కోసం. అవు, మీరిన్నది నిజమే. ఇగో గీనేగా కాక, పేరు పరమానంద్ తోలాని. ఉండేటిది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా. వయసు 63 ఏండ్లు. చేసేటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయినా గాని పూర్వకో బుద్ధి జివకో రుచి అన్నట్టు కాకకు ఎన్నికల నిలబడుడంటే అదో సరదా. అట్లా 1990 సంధి ఏ ఎలక్షన్లు వచ్చినా పోటీ చేస్తున్నాడు. డిపాజిట్లు రాకపోయినా ఫరకబడతలేడు. అట్లిప్పటిదాకా 18 మాటల ఎలక్షన్ల పోటీ చేసిండు, కానీ ఒక్కసారి కూడా గెలిచింది లేదు. వరుస పెట్టి 18 మాటలు ఓడిపోయిండు. అయినా గాని తగ్గేదేలే అన్నట్టు ఇప్పటికీ కూడా పోటీ తప్పడు. ఆగేదేలే అన్నట్టు ఎన్కడుగు అసలే అయ్యాడు. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ల మళ్ళా నామినేషన్ వేసిండు. అందుకే మళ్ళీ ఇప్పుడు దేశంలో అందరి నోళ్లలో నానుతున్నాడు. ఇక ఇంటావి కూడా కాకకి తగ్గట్టే ఉన్నది. మళ్ళా మళ్ళా ఓడిపోతుంటే వద్దని చెప్పవా, ఎందుకు పైసలు దండగా అని అంటే, ఏ ఆయన ఇష్టమే నా ఇష్టం అన్నట్టు చెప్తుంది ఇంటామే అన్నట్టు. ఇట్లా పోటీకి దిగుడు గీ ఇంటోళ్లకు 2 తరాల సంధి ఆచారంగా వస్తున్నదట. మొదట గీ కాకోళ్ళ అయ్యి జీవిడిసిందాక ఇట్లనే 30 ఏళ్ళు పోటీ చేసిండట. ఆయనక ఈయన బిడ్డ కూడా గిదే తిరగ పోటీకి దిగుతున్నదట. భలే చిత్రం అనిపిస్తున్నది కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా గెలవకపోతామా అన్నట్టే మస్త ఆశ పడుతుర్రు. ఈసారి గెలిచేతందుకు ఛాన్స్ కూడా ఉన్నదట. అందుకు తగ్గట్టే మంచి మంచి హామీలు కూడా ఇచ్చిండట. చూడాలి మరి ఈసారన్న కాక ఎమ్మెల్యే అవుతాడో లేదో అనేటిదిగా.